హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ఏమేమి వండుకున్నారో కామెంట్ చేయండి సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది కోడి పందాలు కదా పల్లెటూర్లో అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది ప్రతి ఇంట్లో కోడిని కోసుకుని పండుగ చేసుకుంటారు సో ఇప్పుడు మనం నాటు కోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం కర్రీ కోసం మనం ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ధనియాలు చక్క లవంగం అనాస పువ్వు నేను ఇక్కడ ఫుల్గా వేయట్లేదు రెండు రెబ్బలు మాత్రం తుంచి వేస్తున్నాను అండ్ అలాగే కొద్దిగా సోంపు వేసి వేడి చేయండి లైట్గా వేడి చేస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒక నాలుగు ముక్కలు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం నువ్వులు చిటపటలాడే వరకు వేయించాలి అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు మనం ఎక్కి వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది కదా జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం జీలకర్ర వేసి అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేయించాలి ఇలా చేయటం వల్ల కర్రీకి ఈ పౌడర్ చాలా టేస్ట్ ఇస్తుంది అందులోనూ ఇది నాటుకోడి పుంజు కదా సో మనం దానికోసం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ చేసుకుని మనం రెడీగా ఉంచుకోవాలి ముందు మేమైతే ఫెస్టివల్ని ఫుల్గా ఎంజాయ్ చేసామో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా నాకు కామెంట్ చేయండి సంక్రాంతి అనేది స్పెషల్ అనమాట ఎప్పుడు కూడా సో ఇప్పుడు కర్రీ కోసం మనం స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టి ఆయిల్ పోయండి నేనైతే హండ్రెడ్ ఎంఎల్ పోసాను నాన్ వెజ్ కర్రీస్కి వేలుసేనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది ఆయిల్ కూడా రెగ్యులర్గా కంటే ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి అందులోనే రెండు లవంగాలు చక్క వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసి వేయండి అప్పుడే ఆకు యొక్క టేస్ట్ కూడా అందులోకి దిగుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఆకు టేస్ట్ అయితే సో దానికోసం ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దానిలో వేసి కలుపుకోండి ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా వేయించాక కడిగి పెట్టిన నాటుకోడి ముక్కలు అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి మనం ముందు వేరే కర్రీస్కి చేస్తామంటే ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాము సో ఇక్కడ అలా కాదు ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక కర్రీకి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకుని బాగా కలపండి వీలైతే పైకి టాస్ చేసుకుంటూ కలపండి లేదంటే గెరిటితో అయినా కలపండి బాగా కలపాలి కింద నుంచి పైదాకా మొత్తం తిప్పుకుంటూ కలిపి లో ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టి ఉడికించండి అప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇగిరి పైకి తేలుతుందనమాట సో ఇగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచండి ఇలా చేయటం వల్ల కర్రీలో నీచు వాసన కానీ ఎలాంటి స్మెల్ లేకుండా కర్రీ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది సో అందువల్ల నేను ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ వేయొద్దన్నాను సో ఆయిల్ అంతా పైకి తేలాక మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్లో వేయటం వల్ల ఆనియన్స్కి పట్టి అడుగంటుతూ ఉంటుంది సో దీనికి కూడా చికెన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడం లేట్ అవుతుంది సో అందువల్ల ఇప్పుడు మనం దీంట్లో వేసుకుంటే చికెన్ పీసెస్ కూడా బాగా పట్టిద్ది వాటర్ మొత్తం మిగిలిపోతుంది కదా సో అందుకని ఇప్పుడు వేసుకోవాలి అలాగే కొంచెం కా కారం కూడా వేసుకోండి మనం మసాలాలో ఎన్ని మిర్చి వేసాము కదా కొంచెం చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోండి బాగా కింద నుంచి పైకి కలుపుకుని ఇప్పుడు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలిపి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోండి ఎన్ని వేసుకున్నా కర్రీకి కొత్తిమీర లేకపోతే అసలు ఆ టేస్టే వేరు కొత్తిమీర లేకపోతే అసలు కర్రీ ఏమీ నచ్చదు నాకైతే నేను ప్రతి కర్రీలో వేసుకుంటాను కొత్తిమీర సో కొత్తిమీర వేయంగానే ఎందుకో ఆ ఫ్లేవర్ అసలు సూపర్ ఉంటుంది బాబా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చికెన్ పీసెస్ మునిగే వరకు వాటర్ పోసుకోండి ఎందుకంటే ఇది మనకి బాగా ఉడకాలి కదా మామూలు మామూలు చికెన్లా కాదు ఇది చాలా గట్టిగా ఉంటుంది సో మేము అందులో ఇది ఒక వన్ ఇయర్ నుంచి మేపుతున్నాము ఈ పుంజు మా ఇంట్లో పుంజే మేము మేము ఈ పండక్కి కోసుకున్నాం అన్నమాట సో అందువల్ల కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి అంటే మనం విజిల్ పెట్టకూడదు జస్ట్ మామూలుగా మూత పెట్టండి ఇలా ఒక ఉడుకురాగానే మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేసి కుక్కర్ మూత పెట్టాలి ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి లేతదైతే ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది అదే ముదురుదైతే కనుక ఖచ్చితంగా పది విజిల్స్ దాకా రానివ్వాలి మనం ఎంత విజిల్స్ వచ్చి ఎంత ఉడికిస్తే అంత మెత్తగా ఉడుగుతుంది కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఉడ ఎక్కువ మనకు మెత్తగా ఉండాలనుకుంటే ఎక్కువ విజిల్స్ అని ఉండి సో మా దగ్గర ఇదైతే లేతదే అందుకని నేను సెవెన్ విజిల్స్ వరకు ఉంచానమాట సెవెన్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టీమ్ అంతా పోయాక ముందు విజిల్ తీసి మూత తీసి చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఏమన్నా ఉన్నాయనుకుంటే మీకు కావాలనుకుంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఎగర పెట్టండి ఆయిల్ అంతా పైకి తెలిపిన చూసారా నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంకా నేను ఉడికించక్కర్లేదు కర్రీ అయితే ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకెందుకు లేటు మీరు కూడా నాటి కోడి కూర తెప్పించుకుని ఇలా కర్రీ చేసుకుని హ్యాపీగా తినేసేయండి నాటు నాటు పాట వింటూ నాటి కోడి కూర తింటుంటే అబ్బబ్బా అబ్బలే లేంటుందండి మీరు కూడా వెంటనే ఇది చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్